ఈ సమస్త అయ్యప్ప సమాజానికి క్షమాపణ చెప్పాలి. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని చెప్పి మాజీ సీఎం రాయలసీమ వాసులను మోసం చేశారని సిపిఐ నాయకులు విమర్శించారు. ఏఐటియుసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని చంద్రబాబు వెంటనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వం మాదిరిగా మోసం చేయొద్దని సిపిఐ నాయకులు జగన్నాథం కోరారు. హైకోర్టు ఏర్పాటు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు కనీసం లేఖ కూడా రాయకుండా రాయలసీమ వాసులను మోసం చేశారని విమర్శించారు. అదే తరహాలో హైకోర్టును అమరావతిలో ఉంచి బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాలని సిపిఐ కోరింది. ఇక్కడ నుంచి కర్నూలులో వన హక్కుల కమిషన్ని లోకాయుక్తని బదిలీ చేస్తామని చెప్తున్నారు, మారుస్తామని. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కూడా చెప్పారు ఏం మార్చమని. కాబట్టి రెండు రకాల అభిప్రాయాలు వాళ్ళ పార్టీలో ఉన్నాయి. మీరు రెండు రకాల అభిప్రాయాలు ఉండకుండా ఒకే రకమైన అభిప్రాయం ఉండండి. అది కూడా ఏమి, ఈ మన హక్కుల కమిషన్ను లోకాయుక్త కర్నూలులోనే ఉండాలా, ఇది పూర్తిగా రాయలసీమకి ముఖద్వారము, బాగా వెనుకబడిన ప్రాంతము, గతంలో రాజధాని, గతంలో రాజధాని వెళ్ళిపోయింది, ఇప్పుడే రాజధాని వచ్చే పరిస్థితి లేదని, అది అయ్యేది కాదు. ఇప్పటికైనా ఈ రెండు సంస్థలు దాంతోపాటు హైకోర్టు బెంచ్ అనేది ఇక్కడ రావాలా. ఇది బెంచ్ కదా ఏర్పాటు చేసేది, కొత్త హైకోర్టు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడు, చేయమని అడిగే కూడా లేదు. ఉండే హైకోర్టు ఉన్న చోట ఉంటుంది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల దాని నుంచి ఉపయోగం ఉంటుంది. దేశంలో హైకోర్టు బెంచ్ చాలా రాష్ట్రాల్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. కాబట్టి హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి నువ్వు దీన్ని ఆచరణలో పెట్టాలా. గతంలో జగన్మోహన్ రెడ్డిలాగా వేస్ట్ మాటలు మాట్లాడితే జనం ఊరుకోరు. ప్రజలు మేధావులు ఎదురు చూస్తున్నారు. గతంలో మీరు కూడా మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు. కాబట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. అది కొత్తగా అదనంగా చెప్పాల్సిన పని ఏం లేదు. గతం ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఇవన్నీ కూడా ఇక్కడే కర్నూలులోనే ఏర్పాటు చేయాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని